No, we have rejected it. I request the Minister for Roads and Buildings to move the demand number 11. Ajaksha, once I have rejected, I don't open the case again. Please, please. మీరు మాట్లాడండి. అధ్యక్ష 2019-20 సంవత్సరానికి రోడ్లు భవనాలు డిమాండ్ శ్రీకాంత్ రెడ్డి గారు చీఫ్ విప్ గారు కూర్చోండి ప్లీజ్ మాట్లాడదాం మాట్లాడదామండి తర్వాత టైం ఇస్తాను తర్వాత టైం ఇస్తారు ఇప్పుడు గారు చెప్పండి ప్లీజ్ మినిస్టర్ గారు అధ్యక్ష 2019-20 సంవత్సరానికి రోడ్లు భవనాలు డిమాండ్ నెంబర్ 11 కింద 6,62,50,24,000 రూపాయలు ఇంతని మొత్తాన్ని దయచేసి గ్రాంట్ చేయవలసిందిగా సభకు ప్రతిపాదిస్తున్నాను. ఐ రిక్వెస్ట్ ది మినిస్టర్ ఫర్ ఇరిగేషన్ టు మూవ్ ది డిమాండ్ నెంబర్ 33 అండ్ 34. ఇప్పుడే కాదండి, ఎర్లియర్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రిసిడెన్సీస్. 36 crores 85 lakhs 5,000 ఓన్లీ అగేన్స్ ద డిమాండ్ నెంబర్ 33 ఫర్ మేజర్ మీడియం ఇరిగేషన్ డ్రైనేజ్ అండ్ ఫ్లడ్ కంట్రోల్ ఫర్ 2019-20. ఐ మూవ్ దట్ దిస్ హౌస్ బి ప్లీజ్ టు గ్రాంట్ ఎస్ఎం నాట్ ఎక్సీడింగ్ 876 crores 91 lakhs and 17,000 ఓన్లీ అగేన్స్ ద డిమాండ్ నెంబర్ 34 మైనర్ ఇరిగేషన్ సార్. ఐ రిక్వెస్ట్ ది మినిస్టర్ ఫర్ ఎనర్జీ టు మూవ్ ది డిమాండ్స్ నెంబర్ 35. Honorable Speaker, sir, I beg to move that the House be placed to grant a sum not exceeding ₹6,867 crores 90 lakhs and 45,000 under demand number 35. Okay. I have received a cut motion from Sri Gorentla Buchay Chowdhury on irrigation demand. It is also before the House. లేరు, ఓకే, నో ప్రాబ్లం. ఆర్ఎన్బి డిమాండ్స్ పైన కరణం ధర్మశ్రీ గారు. నమస్కారం అధ్యక్ష. ఈరోజు మంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి డిమాండ్ సంబంధించి 6,000 కోట్లు ప్రపోజల్ పెట్టి రోడ్ల కోసం భవనాల కోసం ఆర్ఎన్బి నిమిత్తం ప్లీజ్ ప్లీజ్ వాళ్ళకి సంబంధించిన సమస్య మీకెందుకు మంత్రి గారు వాళ్ళే ఎక్స్పోజ్ అవుతారు ప్లీజ్. 6,000 కోట్ల వరకు 6,62,50,24,000 రూపాయలు డిమాండ్ నిమిత్తం కేటాయింపులు చేస్తూ ఇది రాష్ట్ర అభివృద్ధి కోసం ఆర్ఎన్బి రోడ్లు పరిస్థితుల కోసం 2019-2020 వరకు కేటాయించిన నిధులు వరకు చూస్తే ఒక ప్రాంతం డెవలప్ అవ్వాలనుకుంటే రోడ్లు తాలూకు పరిస్థితి కానీ రోడ్డు ఆర్ఎన్బి రోడ్ల తాలూకు మౌలిక సదుపాయాలు ఎలా ఉన్నాయి అని ఒక ప్రాంతం డెవలప్మెంట్ని కొలమానంగా చూసుకుని ఆర్ఎన్బికి సంబంధించి ఆ రోడ్ల పరిస్థితిని పెట్టి ఆ ప్రాంతం డెవలప్ అయిందని ఒక ప్రామాణికంగా తీసుకొని చెప్పే రోజులు గతంలో ఉండేవి. కానీ మరి గత 10 ఏళ్ళుగా ఈ డిపార్ట్మెంట్ మరి ఎందుకు నిర్లక్ష్యం వహించిందో తెలియదు. కానీ గతంలో ఒక రోడ్డు చూస్తే ఆర్ఎన్బి రోడ్డుని చూడండి, చాలా క్వాలిటీగా ఉంది. ఆర్ఎన్బి రోడ్లాగా ఈ రోడ్డు ఉండాలని ఒక కొలమానం కింద పెట్టుకుండేవారు ఆర్ఎన్బి రోడ్ని. ఈ రోజు చూస్తే ఎలా ఉందంటే ఒక ఆర్ఎన్బి రోడ్ల పరిస్థితులు ఎలా మారిపోయాయి.
నీవి నీ జీవితం ఎలా ఉందంటే ఆర్ఎంబి రోడ్డు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందనే స్థితికి ఈ పదేళ్ళుగా దిగజారిపోయినటువంటి పరిస్థితిని మనం ఒకసారి లెక్క వేసుకోవాలి. ఒక క్వాలిటీ చూడాలనుకుంటే ఆర్ఎంబి రోడ్డుని చూస్తే చాలు. ఒక గతంలో పదేళ్ల క్రితం ఒక క్వాలిటీ రోడ్డు ఎలా ఉండాలంటే అగో పలానా రోడ్డు ఆర్ఎంబి రోడ్డు ఎలా ఉందో అలా ఉందిరా క్వాలిటీ పరంగానే అనేవారు. కానీ ఇప్పుడు క్వాలిటీ పరంగా చూస్తే ఏంటంటే పెద్ద పెద్ద ఎక్కడ చూసినా సరే ఆర్ఎంబి రోడ్లు పెద్ద పెద్ద గోతులు, అవి కూడా గోతులు కావే నూతులుగా మారిపోయాయి. రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా చాలా రోడ్లని ఆర్ఎంబి రోడ్ల పరిస్థితి. మరి దీనికి కారణాలు అన్వేషించుకొని తవ్వుకుంటూ వెళ్లే కన్నా మరి మంత్రి గారు ఒక బ్రహ్మాండమైనటువంటి 6,000 కోట్లతో గతంలో కానీ గత ప్రభుత్వాల్లో చూసుకున్నట్లయితే 1,000 కోట్లు 1,800 కోట్లు ఇలా కేటాయింపులున్నా 6,000 కోట్లు కేటాయించి 62,50,24,000 రూపాయలు ఇక్కడ కేటాయింపు చేసి ఆర్ఎంబికి డిమాండ్ రూపంలో ఈరోజు శాసనసభ ముందు ఉంచారు మంత్రి గారు. ఒక మా విశాఖపట్నం వరకు చూసుకుంటే విశాఖపట్నం బీచ్ రోడ్డు చూస్తే అద్దంలా ఉంటుంది, చాలా అద్భుతంగా అధ్యక్ష. కానీ పక్క రాష్ట్రం వారు కానీ ఇతర ప్రాంతాల వారు కానీ విశాఖపట్నం వస్తే ఓహో విశాఖ జిల్లా అంతా ఎలా ఉందేమో, ఉత్తరాంధ్ర కూడా ఎలా ఉందేమో, రాష్ట్రం అంతా ఎలా ఉందేమో అని భావిస్తారు. కానీ ఒక 20 కిలోమీటర్ల దూరం వెళ్తే తెలుస్తుంది మన వ్యవస్థలు ఎలా ఉన్నాయి, మన అవస్థలు ఎలా ఉన్నాయని, మన సంస్థల పరిస్థితులు ఎలా ఉన్నాయని ఒక్కసారి మనం 20 కిలోమీటర్ల దూరం వెళ్తే ఇట్టే అర్థమవుతుంది. మరి ఎందుకు ఎలా ఉన్నాయో మరి గత ప్రభుత్వం చాలా నిర్లక్ష్యమా లేదంటే ఆ వ్యవస్థలు అలా తయారు చేయడం వాళ్ళ తాలూకు లక్ష్యమా అర్థం కానటువంటి పరిస్థితి. గడిచిన 5 సంవత్సరాల ప్రెసిడెన్స్ నా దగ్గర ఉంది, గడిచిన 5 సంవత్సరాలు కన్వెన్షన్ ఇక్కడ ఉంది, మీరు దీని నోటీస్ మీద ప్లీజ్ కూర్చోండి, కూర్చోండి ప్లీజ్ కూర్చోండి. నో 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 ఐ డోంట్ అలౌ ఇట్ ప్లీజ్ సిట్ డౌన్. ఆనాటి మన ప్రీతమ నాయకులు దివంగత రాజశేఖర రెడ్డి గారు ప్రజాప్రస్థానం పాదయాత్ర చేసినప్పుడు ఆ రోడ్ల పరిస్థితులన్నీ గమనించినప్పుడు ఆ రోడ్ల పరిస్థితులకు అవస్థలను కూడా ఆకలింపు చేసుకుని ఒక బ్రహ్మాండమైనటువంటి 5 సంవత్సరాలు కూడా అద్భుతమైనటువంటి పరిపాలన అందించి ఒక ఆర్ఎంబి రోడ్లు కేటాయింపులు చూసిన తర్వాత మరి గడిచినటువంటి 10 ఏళ్ళలో ఎందుకు ఈ వ్యవస్థ అలాగా నిర్వీర్యం అయిపోయినటువంటి పరిస్థితి ఉందో అర్థం కాదు. గతంలో ఎప్పుడైనా చూస్తే చాలా అద్భుతమైనటువంటి పరిస్థితి ఉండేదన్నమాట. ఈ రోజు మనం చూసుకుంటే మరి రాజశేఖర రెడ్డి గారు పోయిన తర్వాత ఆ గ్రామాలు చిన్న పట్టణాలు నియోజకవర్గ కేంద్రాలు అన్ని కూడా రోడ్లన్నీ కూడా సర్వనాశనం అయిపోయినటువంటి పరిస్థితి క్లియర్ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. మరి ఈరోజు ఈ గడిచిన 10 ఏళ్ళలో కూడా మరమ్మతులు లేవు, అక్కడ ఆ గోతులు కప్పే పరిస్థితి లేవు. ఇప్పుడు చేపలు పెట్టుకునే పరిస్థితి చిన్న వర్షం పడితే మా దగ్గర ఏంటంటే మామూలుగా పిత్తన బెరుగులు అంటారండి, యాక్చువల్లీ మా ఉత్తరాంధ్ర స్లాంగ్ తాలూకా భాష పిత్తన బెరుగులు అక్కడ దొరుకుతుంటాయన్నమాట ఆర్ఎన్బి రోడ్లో గోతులలో, గోతులు కావు నూతులు అనమాట. మరి ఆ పరిస్థితులు అలా ఉన్నాయి. గడిచిన 10 ఏళ్ళలో కూడా చూస్తే విస్తరణ ఎక్కడా లేదు ఆర్ఎన్బి. ఎక్కడో కొంతమంది ఈ మధ్య వీళ్ళేం చేశారంటే వెలుగు ద్వారా మొక్కలు నాటే కార్యక్రమం పెట్టి అక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కేంద్రాల్లో నియోజకవర్గ హెడ్ క్వార్టర్లు అవ్వచ్చు, ప్రధానమైనటువంటి గ్రామాల్లో అవ్వచ్చు, ఆర్ఎన్బి రోడ్డు వెంబడి మొక్కలు నాటే కార్యక్రమం చేశారు. దానికేమో ఒక కొత్త పేరు నీరు చెట్టు అని లేదంటే అక్కడ ఉన్నటువంటిది రకరకాలుగా పెట్టి దానిలో ఉన్నటువంటి వనం మనం అని, వనం మనం కాదు అది ఆ వనం అని చెప్పి ధనం తీసుకున్నారేమో కానీ దాని పరిస్థితి అయితే మాత్రం అలాగే ఉంది. అలాగా అక్కడ పెట్టి ఏం చేశారంటే వెలుగు ద్వారా మొక్కలు వేయించారు అనకూడదు కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అది అన్పార్లమెంటరీ వాడు అని అనుకోవద్దు అధ్యక్ష, మా తర్వాత స్లాంగ్ అది మొక్కలు ఉన్నా అక్కడ మొక్కలు ఎండిపోయినటువంటి పరిస్థితులు క్లియర్గా ఇప్పటికి కూడా కనిపిస్తున్నాయి. ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి స్థితిలో మనం ఒకసారి మనం లెక్కేసుకుంటే ఆ ఆర్ఎంబి రోడ్లు కూడా ఎంక్రోచ్ అయిపోతున్నాయి అన్నమాట. ఎందుకు ఎంక్రోచ్ అవుతున్నాయనేది కూడా మరి అప్పుడున్నటువంటి అధికారులు ఎంక్రోచ్కి సంబంధించినటువంటి అధికారాన్ని ఉపయోగించుకుని ఎందుకు ఇలా చేస్తున్నారని అడిగిన పాపాన్ని కూడా లేనటువంటి పరిస్థితులు క్లియర్గా ఉన్నాయి. ఈ 10 ఏళ్ళు కూడా కొత్త రోడ్లు అయితే ఎక్కడ కూడా కనిపించలేదు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప పాదయాత్ర ద్వారా వచ్చినప్పుడు స్వయంగా మా నియోజకవర్గంలో నేనే చూపించిన రోడ్లు చాలు పరిస్థితులు ఎలా ఉన్నాయని చూసినప్పుడు ఎక్కడ చూసినా సరే
మూడు నాలుగు అడుగుల మేర పెద్ద పెద్ద గొయ్యలు క్లియర్ గా కనిపించినటువంటి పరిస్థితి, అసలు చిన్న వాహనాలు అయితే వెళ్లేనటువంటి పరిస్థితి. క్లియర్ గా చెప్పాలనుకుంటే 6 మంత్స్ 7 మంత్స్ ప్రెగ్నెంట్ లేడీ గాని వెళ్తే హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదు అధ్యక్ష. మధ్యలోనే ప్రసన్నమైపోయే ప్రమాదాలు కూడా నిజంగా కనిపిస్తున్నాయి. మరి ఇలాంటి పరిస్థితిలో అక్కడ ఉన్నటువంటి రోడ్లు ఇక్కడ ఈ రోజు 6,000 కోట్లు కేటాయించినటువంటి స్థితిలో, కనీసం మాకేటంటే చోడవరం ప్రాంతం అనేది ఏంటంటే ఇటు నర్సీపట్నం నియోజకవర్గం అటు పాడేరు, ఇటు అనకాపల్లి, ఇటు మధ్య ఒక గేట్ ఆఫ్ ఏజెన్సీ కింద ఉన్నటువంటి చోడవరంకి చూసుకున్నట్లయితే అక్కడ కెసుకోట కాలేజీ కొత్తూరు నుంచి నేషనల్ హైవే 16 దగ్గర నుంచి అదేమో సింగిల్ లైన్ ఉంది, బెరమ్స్ లేవు, ఎక్కడికక్కడే ఎంక్రోచ్మెంట్స్ అయిపోయాయి. కాబట్టి దాన్ని ఏంటంటే 4 లైన్స్ కింద మార్పు చేయవలసినటువంటి అవసరం. కసుంకోట కాలేజీ కొత్తూరు నుంచి వయా రాజం, అలాగే అక్కడ ఉన్నటువంటిది బంగారు మెట్ట, అలాగే వడ్డాది నుంచి వయా తోడవరం మీదుగా యూ సర్కిల్ లో కానీ అది ఏర్పాటు చేయకపోతే, ఎందుకంటే మధ్యలో 2 పెద్ద sugar factories ఉన్నాయి అధ్యక్ష, అలాగే DRDO ఆర్గనైజేషన్ ఉంది, అలాగే క్వారీలు గ్రానైట్స్ కూడా మా దగ్గరే ఉన్నాయి. అవన్నీ కూడా ఏంటంటే ట్రక్కులు ఆర్మీ ట్రక్కులు వెళ్లి R&B రవాణా వ్యవస్థ అంతా కూడా కొప్పుకోలు పోయినటువంటి పరిస్థితి క్లియర్ గా ఉంది. దానికి గడిచిన 10 ఏళ్ళలో కూడా ఏమాత్రం గంపిడి మట్టి కూడా వేయలేనటువంటి పరిస్థితి క్లియర్ గా ఉంది అధ్యక్ష. ఇక ఇది ఒక్కటే కాదు, జిల్లాలో అన్ని రోడ్ల పరిస్థితులు కూడా ఇలాగే ఉన్నాయి. మరి దీనికి చోడవరం పాడేరు చోడవరం కేంద్రంగా ఉన్న పాడేరుకి ఏజెన్సీ ఉంది, దానికి NRGS గ్రాంట్స్ ట్రైబల్ గ్రాంట్స్ కూడా టైఅప్ చేస్తున్నారు. కాబట్టి దాన్ని ఏమో అది చోడవరం కేంద్రంగా తీసుకుని కానీ పాడేరు కూడా అది డబుల్ లైన్ ఏర్పాటు చేస్తే కానీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఇకపోతే ఇవి ఇవన్నీ కూడా మనం ఒకసారి లెక్కేసుకున్నట్లయితే ఎందుకు ఇలా జరిగాయనేది ఒక రోడ్లే కాదు అధ్యక్ష, మధ్యలో ఉన్నటువంటి బ్రిడ్జెస్ ఉన్నాయి. ఏమైతే గడిచిన 10 ఏళ్ళలో ఇసుకుని టన్నులు టన్నులుగా తోలుకెళ్ళిపోయిన పరిస్థితి. మా దగ్గర శారదా రివర్ ఉంది, బుడ్డేట్ కట్ ఉంది, తాచేర్ రిజర్వేర్ ఉంది, తారకరామ రిజర్వేర్ ఉంది, కోనవ రిజర్వేర్ ఉంది. ఇవన్నీ కూడా ఏంటంటే మొత్తం భూగర్భ ఖనిజ సంపద అంతటిని కూడా మొత్తం దోచుకెళ్ళిపోయిన పరిస్థితి వల్ల బ్రిడ్జీలు కొలాప్స్ అయిపోయాయి. కాబట్టి ఈ రోజు 6,000 కోట్లు కేటాయించినటువంటి మంత్రి గారు ఆయా బ్రిడ్జెస్ నిర్మాణానికి స్వయంగా మా స్వస్థలమైనటువంటి కస్బా జయనాపురం గ్రామం కానీ అలాగే చోడవరం కేంద్రంగా ఉన్నటువంటి గోవాడ గ్రామం కానీ బ్రిడ్జీలు పడిపోతే ఏజెన్సీకి వెళ్ళడానికి వేరే దారి లేదు అధ్యక్ష. అనకాపల్లి నుంచి తాళపాలెం మీదుగా నర్సీపట్నం వెళ్ళి చింతపల్లి అరకు డుంబరగూడ గుడిగొండగా గుడిగో జీకే విధి పెద్దపల్లి ముత్తుకు పుట్టు పాడేరు చింతపల్లి అలా వెళ్లాలని తప్ప వేరే మార్గం లేదు. కాబట్టి ఈ బ్రిడ్జీల నిర్మాణానికి ఈ పొద్దులో కేటాయింపు చేయవలసినటువంటి అవసరం ఉందని ఒక్క నిమిషం అధ్యక్ష, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. అంటే ఒకటి ఒక మాట సార్, ఎందుకంటే ఒక మనం ఇక్కడ ఇది ఇంపార్టెంట్ డిమాండ్ అధ్యక్ష, దానికోసం నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా ఒక 5 నిమిషాలు లేకలేక రాకరాక అవకాశం ఇచ్చిన తర్వాత మీరు మధ్యలో ఇలా బెల్ల కొట్టేస్తే మళ్ళీ మాకు జల్ల కొట్టినట్టు ఉంటుంది అనక దయచేసి ఇంకో రకంగా అనుకోవద్దు అధ్యక్ష. ఈ రోజు 2014 నుంచి కూడా పక్కన ఉన్నటువంటి చోడవరంకి అటు మోడుగులకి మధ్యలో ఉన్నటువంటి గౌరవం బ్రిడ్జి ఉంది అధ్యక్ష, 15 కోట్లు ఆ రోజు కేటాయించారు 2014లో. కేటాయించిన దాన్ని మొన్న జూన్30వ తారీఖుతో క్లోజ్ అయిపోయింది అది. కానీ ఆ 15 కోట్లు కేటాయించిన బ్రిడ్జి నిర్మాణం చేపట్టలేదు అధ్యక్ష, కేవలం 3 కోట్లు ఖర్చు పెట్టి అక్కడ అగ్రిమెంట్ కూడా క్లోజ్ అయిపోయినటువంటి ప్రమాదం ఉంది. మరి దాన్ని రివైవల్ చేస్తేనే కానీ మళ్ళీ ఆ గ్రాంట్ వెనక్కి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఆ బ్రిడ్జి నిర్మాణం ఎందుకు చేపట్టలేదు? మరి గ్రాంట్ ఉంది, డబ్బులు లేవా అంటే డబ్బులు గ్రాంట్ శాంక్షన్ అయింది, టెండర్లు అయ్యాయి, అన్ని ఖరారయ్యాయి. కేవలం ఏంటంటే పని మీద శ్రద్ధ లేక గత ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్వాహానికి నిర్లక్ష్యానికి ఆ ప్రాంత ప్రజలు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. అంతేకాకుండా గతంలో ఒక R&B రోడ్ల క్వాలిటీ చూసుకున్నట్లయితే ఒక క్వాలిటీ వాళ్ళు వెళ్ళి పరిశీలించేవారు, కానీ ఇప్పుడు ఏంటంటే క్వాలిటీ వర్క్ రిఫర్ చేయవలసి వచ్చినప్పుడు R&Bకి సంబంధించి R&Bనే ఎగ్జాంపుల్ గా తీసుకొని ఒక రోడ్లన్నీ కూడా ఎగ్జాంపుల్ తీసుకోరు. ఈ రోజు ఏంటంటే ఇంకా మరి రాను ఎందుకు అది ఆ ఇష్యూ అంటే క్వాలిటీ వాళ్ళది అది ఎందుకు R&Bది డెల్యూట్ అయిపోయింది, దానికి కారణాలు ఏటో, దాని కారకులు ఎవరో, దీనికి దాని స్టాండర్డ్ పెరిగే రోజుల్లో ఇప్పటికీ కూడా ఏంటంటే ఎందుకు R&B పట్ల నిర్లక్ష్యం ఎందుకు వచ్చిందో మరి మంత్రి గారు కూడా గత ప్రభుత్వం నిర్వాహకం వల్ల అవ్వచ్చు, లేదు రానున్న రోజుల్లో ఆ పరిస్థితులు రాకుండా మరి మంత్రి గారు కూడా ఈ విషయంలో దృష్టి కేంద్రీకరిస్తారని క్లియర్ గా నాకైతే పూర్తి విశ్వాసం ఉంది అధ్యక్ష. క్వాలిటీ చెక్ అయ్యేటప్పుడు మాత్రం ఏంటంటే ఎప్పుడైతే క్వాలిటీ అంటున్నామో లంచాలు కూడా పెరిగిపోతున్నటువంటి పరిస్థితులు వచ్చాయి అధ్యక్ష. ఎందుకంటే ఎప్పుడైనా ఒక వర్క్ చేసేటప్పుడు
వర్క్ జరిగేటప్పుడు క్వాలిటీ వాళ్ళు వస్తే బాగుంటుంది, కానీ వర్క్ కంప్లీట్ అయిపోయాక క్వాలిటీ వాళ్ళు వస్తే దానివల్ల ఏంటంటే ప్రయోజనం ఉండదు. మరి అది ముక్కుపరికి జరుగుతున్నటువంటి కార్యక్రమం కాబట్టి అది ఎట్టి పరిస్థితుల్లో చేయాలని, అది ఆ క్వాలిటీ విషయంలో వర్క్ జరిగేటప్పుడే అప్రమత్తంగా ఉండి చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అలాగే ఆర్ఎన్బిలో స్పీడ్ బ్రేకర్స్ లైన్ ఒక బ్రహ్మాండమైన రోడ్డు ఉంటుంది సార్, రోడ్డు ఉండేటప్పుడు అక్కడ ఉన్నటువంటి ఈరోజు రాష్ట్రంలో మొత్తం అన్ని రోడ్లు చూస్తే 46,237 కిలోమీటర్లు ఆర్ఎన్బి ప్రాపర్టీ ఉంది, కానీ ఆ రోడ్లు ఉండేటప్పుడు సైడ్ నుంచి వచ్చినటువంటి రోడ్లలో స్పీడ్ బ్రేకర్లు వేసేస్తున్నారు. అది స్పీడ్ బ్రేకర్లు వేసేస్తున్నటువంటి వాళ్ళు ఆర్ఎన్బి వాళ్ళ లేదా పక్కన ఉన్నటువంటి వాళ్ళ, మరి వేస్తున్నటువంటి వాళ్ళకి ఆ ఎథెంటిక్ గా వాడికి వాళ్ళకి ఇచ్చే రైట్ ఎవరు, వాళ్ళ మీద ఏదైనా చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందా అది చూసుకోవాలి. కానీ ఈ రోజు రేపు భవిష్యత్తులో 4-5 సంవత్సరాల్లో బ్యాటరీలతో వాహనాలు నడవలసిన పరిస్థితి, మరి అలాంటి అడ్డుకోలుగా స్పీడ్ బ్రేకర్లు వేసేస్తే మరి దానివల్ల ఏంటంటే ప్రభుత్వం ఏ విధంతో వెళ్తుందో దానికి ఆటంకపడుతున్న వాళ్ళు అవుతాం. కాబట్టి ఈ విషయంలో చాలా అప్రమత్తంగా ఎలర్ట్ గా మనం ఉండవలసినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అంతేకాకుండా మన ప్రీతమ నాయకులు క్లియర్ గా మన ప్రీతమ నాయకులు ఆయన కష్టాన్ని ఎంతో ఇష్టంగా మలుచుకొని ఇక్కడ రాష్ట్రం తాలూ పరిస్థితులు ఎలా ఉన్నాయని 3,648 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ ఎంత కష్టమైనా ఎంత నష్టమైనా ఆయన స్పష్టంగా ఆయన ఏంటంటే ఆ కష్టాన్ని ఇష్టంగా మలుచుకొని పాదయాత్ర చేసినప్పుడు ఏంటి రోడ్లు అధ్వానమైనటువంటి పరిస్థితి ఉన్నాయి, దీనికి పరిష్కార మార్గాలు మనం అన్వేషించుకోవాలని ఈ ప్రణాళిక బద్దమైనటువంటి ఆలోచనని ఇది కేవలం ఏదో 2-3 రోజుల ముందు కాకుండా ఇది 1 సంవత్సరం క్రితమే ఒక నిర్మాణాత్మకమైన ధోరణితో సత్సంకల్పంతో ఈ రోజు 6,000 కోట్లు కేటాయించి ఆర్ఎన్బికి దీని పరిష్కార మార్గాన్ని అన్వేషించుకున్నటువంటి తరుణంలో ఈ రోజు చెప్తున్నటువంటి అంశాలు ఒక ఏంటంటే ఇక్కడ బొడ్డుపల్లి నుంచి ఇటు మా విశా జిల్లాలో ఉన్నటువంటి బొడ్డుపల్లి నుంచి వడ్డాది వరకు కానీ అలాగే పాడేరుకి వెళ్లే రోడ్డు కానీ ఇటేమో చోడవరం నుంచి దేవరాపల్లికి వెళ్లే రోడ్డు కానీ చోడవరం నుంచి మాడుగులకి వెళ్లే రోడ్డు కానీ అలాగే చోడవరం నుంచి అనకాపల్లి వచ్చే రోడ్లు కానీ చాలా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే మాత్రం క్లియర్ గా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది అధ్యక్ష. ఇక జడ్పీ రోడ్లు అనేవి ఉన్నాయి, జడ్పీ రోడ్లు కూడా ఆర్ఎన్బి కింద జడ్పీలో తీర్మానాలు చేసి కన్వర్ట్ చేస్తారు. చేసిన తర్వాత దాని నిధులు చూస్తే గత 10 ఏళ్ళుగా 0, ఏమి కూడా లేదు, ఏమి అసలు కూడా కేటాయింపులకు చూసే పరిస్థితులు కనిపించలేదు. మరి కన్వర్ట్ అయినటువంటి రోడ్లు రావికాతో నుంచి మా నియోజకవర్గంలో రావికాతో నుంచి చట్టబంధం మీదుగా అక్కడ ఉన్నటువంటి చట్టబంధ రోడ్డు అంటారు అధ్యక్ష అది, అలాగే విజయనగర్ బ్రిడ్జి వరకు అది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి రోడ్డు, దానికి ఏమాత్రమైన సరే అది కన్వర్ట్ అయ్యి ఆర్ఎన్బి కింద జడ్పీ రోడ్డు అంటే ఉదాహరణ చెప్తున్నాను, అది కన్వర్ట్ అయింది కాబట్టి ఆ రోడ్లకి ఏమైనా స్పష్టమైన నిధులు కూడా మరి గతంలో నిర్లక్ష్యం చేశారు, మనం అది లక్ష్యంగా తీసుకెళ్తారని, ఎందుకంటే ఈ పొద్దుల్లో కూడా అదేదో ఉంటుందని ఆశపడ్డాను, దయచేసి అది ఇంక్లూడ్ చేస్తారని వినయపూర్వకంగా కోరుకుంటూ ఇకపోతే ఇంకా చివరిగా నేను చెప్తున్నది ఏంటంటే అధ్యక్ష ఇక్కడ ఉన్నటువంటిది మనకి ఎంత అవమానం అంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్ఎన్బికి సంబంధించినటువంటి కనకదుర్గ భారత్ కానీ బంచర్కలు కానీ అంటే గత ప్రభుత్వం తాలూకా ఎలా ఉన్నాయి ఉద్దేశాలు భావాలు ఆలోచనలు నిర్లక్ష్య ధోరణి అనడానికి ఉదాహరణగా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. మాట్లాడితే రాజధాని అద్భుతం అద్భుతం అంటారు, మరి ఇదేంటంటే ఎవరిది లోపం, ఎవరిది పాపం, ఎందుకు ప్రజలంటే కోపం, ఎందుకు మనకి శాపం, మరి అంచేత ఇవన్నీ కూడా మారాలంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి మన ముఖ్యమంత్రి గారు తలపెట్టినటువంటి 6,000 కోట్లలో కూడా ఆలోచించుకొని దీని రూపాన్ని దీని స్వరూపాన్ని మారాలనుకుంటే మాత్రం మంత్రి గారు ఈ రోజు డిమాండ్ ప్రవేశపెట్టినటువంటి ఆర్ఎన్బికి సంబంధించినటువంటి డిమాండ్స్ మా విషయంలో తప్పనిసరిగా నేను ఇది సమర్థిస్తూ ఒక పరిపూర్ణంగా నేను చెప్పినటువంటి అంశాలను కూడా దయచేసి నోట్ చేసుకుని మా జిల్లా అభివృద్ధి కోసం కృషి చేస్తానని తెలియజేసుకుంటూ గెస్ట్ హౌస్లు అయితే అది గెస్ట్ హౌసో రెస్ట్ హౌసో బెస్ట్ హౌసో తెలియదు కానీ అధ్యక్ష ఇప్పుడు వేస్ట్ హౌస్ల కింద ఆర్ఎన్బి అన్ని బిల్డింగ్స్ కూడా ఉన్నాయి, వాటికి మాత్రం ఏంటంటే అవన్నీ బూతు బంగళాలుగా బూజుపట్టి ఉన్నాయి, మరి వాటి బూజుని కూడా దొరకొట్టి ఎట్టి పరిస్థితుల్లో గతంలో లాగా లూజుగా ఉండదని ఒక సంకేతాన్ని ఇచ్చాను. సరే ఇదేంటంటే ఆర్ఎన్బితో రివాజ్ ఎలా ఉండదు, బూజు ఉండదు, ఎట్టి పరి భవిష్యత్తులో ఒక బ్రహ్మాండమైనటువంటి దీనికి మేము పోషించే మార్గాన్ని తీసుకుంటామని మంత్రి గారు మంచి రాష్ట్ర ప్రభుత్వ సూచనలు ఇస్తారని తెలియజేసుకుంటూ ఈ బడ్జెట్ ని పూర్తిగా సమర్థిస్తూ నేను ఇక్కడ ఉన్నటువంటి డిమాండ్ ని సమర్థిస్తున్నాను అధ్యక్షుడు.